రండి బాబు రండి మా సినిమాలు చూడండి అంతకు ముందులా మల్టీప్లెక్స్ లో సినిమాకి మూడు వందలు కాదు ఓన్లీ వందే మా సినిమాకి డబ్బులు కాదు కావాల్సింది ప్రేక్షకులే అంటున్నారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ముందు జనాలు వస్తే కలెక్షన్లు వాటంతటా అవే వస్తాయి అంటున్నారు అందుకే మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్లు కూడా రేట్లు తగ్గించమంటూ థియేటర్లను అడుగుతున్నారు కలెక్షన్లు కాదు మాకు జనాలు కావాలంటున్నారు డైరెక్టర్లు థియేటర్ ఓనర్లు అందుకే మూడు వందలకు మించి ఉన్న టికెట్ రేట్ ని తగ్గించమంటున్నారు అంతేకాదు తగ్గిస్తున్నామంటూ ఆడియన్స్ కి ఆఫర్ కూడా ఇచ్చారు సెప్టెంబర్ తొమ్మిదిన అయిన బ్రహ్మాస్త్ర నేషనల్ సినిమా డే సందర్భంగా డెబ్బై రూపాయలకే టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసింది దాంతో ఒక్కరోజే పది కోట్లకు పైగా కలెక్ట్ చేసిన నాన్ ఓపెనింగ్ డే రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసింది బ్రహ్మాస్త్ర అంతేకాదు ఈ సినిమాకి ఇంకా కలెక్షన్లు పెంచుకోవడానికి వంద రూపాయల టికెట్ స్ట్రాటజీని మళ్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు నవరాత్రుల సందర్భంగా ఈ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు నవరాత్రుల్లో మొదటి నాలుగు రోజులు వంద రూపాయలకే సినిమా చూసే ఆఫర్ ఇచ్చింది బ్రహ్మాస్త్ర టీం ఈ సినిమా స్ట్రాటజీ చూసి మణిరత్నం కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న మణిరత్నం సినిమా పొన్ని సెల్వన్ కూడా వంద రూపాయల టికెట్ స్కీమ్ పెట్టమని మల్టీప్లెక్స్ ఓనర్లతో మీటింగ్ పెట్టారు ఆడియన్స్ కోసం టికెట్ ప్రైస్ గ్యారంటీగా తగ్గిస్తామని చెప్పారు కానీ ఎంత అన్నది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు స్టార్ డైరెక్టర్లు కూడా కలెక్షన్ల కంటే ఆడియన్స్ ఎక్కువ మందికి సినిమా రీచ్ అవ్వడమే ప్లాన్ చేస్తున్నారు సినిమా బాగుంటే కలెక్షన్లు వాటంతటపే వస్తాయంటున్నారు అందుకే బేరానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ శుక్రవారమే థియేటర్లోకి వస్తున్న విక్రమ్ వేదా కూడా ఆడియన్స్ నే టార్గెట్ చేసింది ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన రిలయన్స్ సెంటర్ ఎంటర్టైన్మెంట్ కూడా ఆడియన్స్ కి అఫోర్డబుల్ టికెట్ ప్రైస్ అందుబాటులో ఉంటుందని పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల కంటే తక్కువ ప్రైసే ఉంటుందన్నారు అంతేకాని టికెట్ ప్రైస్ మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నేషనల్ సినిమా డే సందర్భంగా సింగిల్ స్క్రీన్లు డెబ్బై రూపాయలకే టికెట్ ఆఫర్ ఇవ్వడంతో ఇప్పుడు టికెట్ రేటు వంద రూపాయల డెబ్బై రూపాయల అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి ఎక్కువ రేట్లు పెట్టి జనాల్ని థియేటర్లకు దూరం చేయడం కంటే టికెట్ రేటు తగ్గించి జనాన్ని దాంతోపాటు లాభాల్ని రాబట్టడమే సేఫ్ స్ట్రాటజీ అనుకుంటున్నారు మేకర్స్